కాకినాడ జిల్లా జగ్గంపేట. జగ్గంపేట మండలంలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థుల సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభకు కాకినాడ పార్లమెంటు కూటమి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ టీ టైం ఉదయ్ హాజరయ్యాడు. హాజరై బ్యాలెట్ బాక్స్ పైన తన గుర్తు యొక్క నంబరు 9, అలాగే జగ్గంపేట నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి జ్యోతుల నెహ్రూ గుర్తు యొక్క నెంబర్ బ్యాలెట్ బాక్స్ పై 2 అని తెలిపారు. అంతేకాకుండా మనకు ఇంకా ఉన్నవి 8 రోజులే కాబట్టి ప్రజలలోకి వెళ్లి ప్రజలను చైతన్యపరిచి తన విలువైన ఓటు ముద్రలను జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థులకు వేసే విధంగా చేయాలని కార్యకర్తలకు తమ సందేశాన్ని అందజేశారు. కలిసిమెలిసి ఒక ఫ్యామిలీ లాగా ఇక్కడ ఎలా కూర్చున్నామో అలాగే గ్రౌండ్ లో పనిచేసేటప్పుడు కూడా మీరు ఎక్కువ చేసాం, మేము తక్కువ చేసామనేది కాకుండా మనం అందరం కలిపి పనిచేసేమా లేదా మనందరి గెలుపు కోసం కృషి చేసి ఈ 8 రోజులు కష్టపడి కంపల్సరిగా హైయెస్ట్ మెజారిటీ అంటే 40,000 to 30,000 దాటి అన్నారు జగ్గంపేట మెజారిటీ. ఆ 40,000 to 30,000 దాటించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. సో అందుకని ఈ కలిసిమెలిసి పనిచేస్తూ 2 నెంబర్ పైన సైకిల్ గుర్తుకి వెయ్యాలని చెప్పి మనందరికీ తెలుసు. తెలియవలసింది ఏంటంటే ప్రజల్లో తీసుకెళ్ళడం, బలంగా తీసుకెళ్లి దెబ్బతీయడానికి, డైరెక్ట్ కలెక్షన్ చేయడానికి దమ్ము లేక దొంగదారులు గాజు గుర్తులు తీసుకొద్దాం, ఇలా పనిచేద్దాం అనే తప్ప వాళ్ళకి డైరెక్ట్ గా ఎలక్షన్ తెలుస్తుంది. వాళ్ళు ఓడిపోతున్నారు, ఏదో ఇలా తొమ్మిదారులో ఏమన్నా ఒక దారి ఉందేమో అని చూసుకుంటారు. వస్తే ఆ దారిని కూడా మన ఎదుగుల హైకోర్టు వేసి చేస్తారు. సో అందుకని అతను అన్ని దారిలో చూసుకుపోయారు, ఇంటికి వెళ్ళడం తప్ప ఇంకో దారి లేదు. ఇక్కడ ఎమ్మెల్యే అయితే కాకినాడ వెళ్తారు, ఈ ఎంపీ అయితే విదేశాలకు వెళ్ళిపోతారు. మీ తెలుగు ఉండదు, వైసీపీ నుంచి ఎవరో ఉండదు. సో ఇది గుర్తు పెట్టుకుని మీరందరూ కూడా 2 నెంబర్ కాలంలో సైకిల్ గారు గుర్తుకేసి నెహ్రూ గారిని, అలాగే 9 నెంబర్ పైన గాజులాస్ గుర్తుకేసి నన్ను తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ టీ టైం ఉదయ్ నా పేరునే కూడా తంగేళ్ల శ్రీనివాస్ దొంగ పేరు తీసుకొచ్చి నామినేషన్ వేయించి నాకులాగే ఉండే గుర్తుని ఏదో తీసుకుని 8 నెంబర్ పెట్టుకున్నాడు. కానీ మన నెంబర్ 9 నెంబర్ టీ టైం ఉదయ్ గాజులాస్ గుర్తు అందరికీ మీరు మీ ఇంట్లో ఒక తమ్ముడులాగా, ఒక అన్నలాగా, ఒక బిడ్డలాగా మీ అందరికీ ఎప్పుడు ఫోన్ చేసే పని చేయాలి. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన మీలాగే మధ్యతరగతి నుంచి కుటుంబం నుంచి వచ్చిన ఒక సామాన్యుడిగా మీ అందరికీ ఈరోజు మాటిస్తున్నాం. ఈ జగ్గంపేట అభివృద్ధికి మన సీనియర్ నాయకులు గెలవబోయే జగ్గంపేట ఎమ్మెల్యే నెహ్రూ గారితో పాటు నేను కూడా కేంద్రం నుంచి మనకున్న అనుబంధంతో అంటే కళ్యాణ్ గారికి మోడీ గారికి ఉన్న అనుబంధంతో ఎక్కువ నిధులు తీసుకొచ్చి ఎక్కువ అభివృద్ధి చేయవలసింది, జగ్గంపేటకి సహకరించి అభివృద్ధి చేస్తానని చెప్పి కూడా మాటేస్తున్నాను. మంది ఎదురు 2